శరన్నవరాత్రులు దేవీ ఉపాసనకై అత్యంత మహిమాన్విత పర్వం. విజయవాడ కనకదుర్గా దేవస్థానం తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత మహిమగల శక్తిక్షేత్రాలలో ఒకటి. ఈ సంవత్సరం దేవీ నవరాత్రుల అలంకార క్రమం. అమ్మవారి అలంకరణ చీర మరియు అమ్మకు సమర్పించే నైవేద్యాల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవీ శరన్నవరాత్రులు అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమై 15వ తేదీన విజయదశమి పర్వదినంతో ముగుస్తాయి. అక్టోబర్ 7 గురువారం ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద రోజున అమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపంలో అలంకరింపబడి బంగారువర్ణపు చీరలో పూజలందుకుంటుంది. ఈరోజు నైవేద్యంగా చలిమిడి, వడపప్పు మరియు పాయసం సమర్పిస్తారు. అక్టోబర్ 8 శుక్రవారం రోజున అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి రూపంలో అలంకరింపబడి లేత గులాబీ రంగు చీరలో పూజలందుకుంటుంది. ఈరోజు నైవేద్యంగా తీపి బూంది మరియు శనిగలు సమర్పిస్తారు. అక్టోబర్ 9 శనివారం రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో అలంకరింపబడి నారింజ రంగు చీరలో పూజలందుకుంటుంది. ఈరోజు నైవేద్యంగా రవ్వకేసరి మరియు పులిహోర సమర్పిస్తారు. అక్టోబరు 10 ఆదివారం రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో అలంకరింపబడి బంగారువర్ణపు చీరలో పూజలందుకుంటుంది. ఈరోజు నైవేద్యంగా పులిహోర మరియు పెసరబూరెలు సమర్పిస్తారు. అక్టోబరు 11 సోమవారం రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరింపబడి పసుపు రంగు చీరలో పూజలందుకుంటుంది. ఈరోజు నైవేద్యంగా పొంగలి సమర్పిస్తారు. అక్టోబరు 11 సోమవారం రోజు సాయంత్రం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అలంకరింపబడి గులాబీ రంగు చీరలో పూజలందుకుంటుంది. ఈరోజు నైవేద్యంగా పంచదార లేదా బెల్లంతో చేసిన క్షీరాన్నం సమర్పిస్తారు. అక్టోబరు 12 మంగళవారం రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో అలంకరింపబడి తెలుపు రంగు చీరలో పూజలందుకుంటుంది. ఈరోజు నైవేద్యంగా అటుకులు, బెల్లం, శనగపప్పు మరియు కొబ్బరి సమర్పిస్తారు. అక్టోబరు 13 బుధవారం రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో అలంకరింపబడి ఎరుపు రంగు చీరలో పూజలందుకుంటుంది. ఈరోజు నైవేద్యంగా గారెలు మరియు నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు సమర్పిస్తారు. అక్టోబరు 14 గురువారం రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్ధినీదేవి రూపంలో అలంకరింపబడి ముదురు గోధుమ లేదా ఎరుపు రంగు చేనేత చీరలో పూజలందుకుంటుంది. ఈరోజు నైవేద్యంగా చక్రపొంగలి సమర్పిస్తారు. అక్టోబరు 15 శుక్రవారం విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో అలంకరింపబడి ఆకుపచ్చ రంగు చీరలో పూజలందుకుంటోంది. ఈరోజు నైవేద్యంగా పులిహోర మరియు గారెలు సమర్పిస్తారు.